ఈ మెట్రో రైల్ ట్రావెలర్స్ అసోసియేషన్ కి ఒక ప్రత్యేకత ఉందండి. ఇందులో ఉన్న ఆఫీస్ బేర్లందరూ కూడా 40 సంవత్సరాల రైల్వేలో నిరవధికంగా సర్వీ చేసిన వాళ్ళతో ఈ మెట్రో రైల్ ట్రావెలర్స్ అసోసియేషన్ ప్రారంభించడం జరిగింది. ఇందులో ఇంజనీర్స్ ఉన్నారు, మళ్ళీ టెక్నికల్ గా ఉన్నారు, మళ్ళీ అడ్మినిస్ట్రేటర్స్ ఉన్నారు, మనకు అడ్వైజర్స్ ఎక్స్ జనరల్ మేనేజర్స్ ఉన్నారు. సో మొత్తంగా ఇందులో ఎక్కువ శాతం ఆఫీస్ బేరర్స్ రైల్వే సంబంధించిన వాళ్ళే ఉన్నారు. రీసెంట్గా శ్రీధరన్ గారు స్టార్ట్ చేసిన మెట్రో రైల్ ఢిల్లీలో ఉంది కదండి, అందులో కూడా అలాగే ఉంది. కానీ ఇక్కడ మన హెచ్ఎంఆర్ వాళ్ళు, ఎల్ఎన్టీ వాళ్ళు సంయుక్తంగా ఈ ప్రాజెక్టును చేపట్టారు కదా, ఈ ప్రాజెక్టులో దానికంటే కూడా సాంకేతికంగా టెక్నికల్గా ఎంతో ఇంప్రూవ్మెంట్తో ఈ మెట్రో రైలు మన హైదరాబాద్లో కంప్లీట్ కావస్తున్నది. మన హైదరాబాద్కి తలమానికంగా ఉండాలనే ఉద్దేశంతోనే వీళ్ళు ఎంతో శ్రమించి కొత్త టెక్నాలజీతో మీరు చూస్తున్నారు. మనకు త్రీ వెరైటీ ఆఫ్ సిస్టమ్స్ మన పనిచేస్తాయండి. ఒక సిస్టమ్ ఏంటో మోనో రైల్ మీరు చూసే ఉంటారు, అది బాంబేలో వడాలా నుంచి అది ఒక సర్కిల్కి 19.5 కిలోమీటర్స్లో స్టార్ట్ చేశారు. అంటే మోనో రైల్ అంటే సింగిల్ లైన్ మీదనే ఆ ట్రైన్ రన్ అవుతుంది. అదేవిధంగా ఎల్ఆర్టీఎస్ ఉందండి, లైట్ రైల్ ట్రాన్సిట్ సిస్టమ్ అని కూడా ఒకటి ఉన్నదండి. అది ఎక్కడైతే ఇట్లా మెట్రో రైల్స్, మామూలు రైల్స్, మోనో రైల్స్ వేయడానికి ఎక్కడైతే అనుగుణంగా స్థలం లేకపోతుందో అట్లాంటి దగ్గర ఎల్ఆర్టీఎస్ అనే సిస్టమ్ అని కూడా వేస్తారు. అంటే రైల్వేస్ రకరకాలైన సిస్టమ్స్తో ముందుకు అభివృద్ధి చెందడానికి పోతుంది. ఇందులో ముఖ్యంగా మేము మెట్రో రైల్ హెచ్ఎంఆర్ అథారిటీస్ని మేము అడిగేది ఒకటేనండి, ఏంటంటే ఈ సీనియర్ సిటిజన్స్కి, లేడీస్కి, ప్రెగ్నెంట్ చిల్డ్రన్స్కి రాక చెప్పాము. అలాగే స్టేషన్లో కూడా రకరకాలైన సౌకర్యాలు కలిగించాలి, ఎస్కలేటర్లు ఉండాలి, మళ్ళీ వాకింగ్ ప్లేసులు ఉండాలి, అట్లనే కారిడార్స్ ఉండాలి. ఇక్కడ వీళ్ళు ఇంకా అడ్వాన్స్గా ఎలా చేస్తున్నారంటే, ఇక్కడ మెట్రో రైల్ స్టేషన్ వస్తే పబ్లిక్ ఎవరైనా కూడా ఆ స్టేషన్లోకి వెళ్ళాలన్నా, స్టేషన్ నుంచి బయటికి వెళ్ళాలన్నా కూడా కారిడార్స్ లాంటివి కూడా వాళ్ళు నిర్మిస్తున్నారండి. వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉండదు, రోడ్డు దాటి ఇబ్బంది అసలే ఉండదు. రెండోది ఏంటంటే కాలనీస్ నుండి మెట్రో స్టేషన్కి ప్రయాణికులు వెళ్ళడానికి కూడా ఆ కాలనీలో రోడ్లు ఎంత వెడల్పులు ఉన్నాయి, ఆ వెడల్పును బట్టి కూడా ఆ రకమైన బస్సులు కూడా వీళ్ళు డిజైన్ చేస్తున్నారు. దిస్ ఈజ్ ఏ మెట్రో రైల్ ఇన్ ప్యారిస్. ఇట్ ఈస్ రన్నింగ్ నౌ ఇన్ యూజ్ క్వైట్ ఫ్రమ్ లాంగ్ టైమ్, బట్ ఇట్ ఈస్ రన్నింగ్ నాట్ విత్ ఐరన్ వీల్స్, ఇట్ ఈస్ రన్నింగ్ విత్ టైర్స్, బస్సు టైర్స్తో ఈ ట్రైన్ కూడా, ఆ మెట్రో ట్రైన్ కూడా రన్ అవుతుందండి. స్పేస్ కూడా చాలా తక్కువగానే ఉంటుంది. ఆ స్పేస్లో రెండు రకాల ట్రైన్లు రన్ చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. కానీ ఇప్పుడు కూడా మనకు మీరు పైన ఈ ట్రాక్ చూసింటారు, బయట చూసే ఒకే రైలు పోతుంది అనిపిస్తుంది, కానీ రెండు రైళ్ళు వెళ్తాయండి. ఆ దాని మీద కూడా ఆ కారిడార్స్ మీద రెండు రెండు రైళ్ళు కూడా వెళ్తాయి, ఒకటి రావడం ఒకటి వెళ్ళడము. ఒకసారి ఆ ట్రైన్, ఆ త్రీ బోగీస్ ట్రైన్ వెళ్తే వాళ్ళు 1 మినిట్ టు 3 మినిట్స్ వరకు ఒక్కొక్కటి కంటిన్యూస్గా పోతుందండి. అందులో 2000 వరకు ప్యాసింజర్స్ తీసుకెళ్తారు వాళ్ళు మినిమము. అట్లా చూస్తే నేను యావరేజ్ టోటల్గా నంబర్ ఆఫ్ ట్రైన్స్ రన్నింగ్ చూస్తే ఆ రోజులో 50,000 మంది వరకు కూడా మనము ఈ ట్రాన్స్పోర్ట్ పబ్లిక్ కలిగిస్తాం. మీకు తెలుసు పొల్యూషన్ చాలా ఎక్కువ ఉంది సిటీలో. ఈ కాలుష్యం ఉండడం వల్ల ఏమైపోతుందంటే అనారోగ్య పాలవుతారు, ఎస్పెషల్లీ సీనియర్ సిటిజన్స్ అండ్ చిల్డ్రన్స్. వీక్ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ కాలుష్యానికి గురైపోయి అనారోగ్యంతో బాధపడుతుంటారు. ఇవన్నీ కూడా ఆరోగ్య రకంగా ఉండి కలుషితమైనది, పొల్యూషన్ ఫ్రీ ఉండే టైప్ ఆఫ్ ఈ మెట్రో రైల్ సిస్టమ్ వర్క్ చేస్తుందండి. ఇక్కడ ఈ మెట్రో రైల్ రావడం వల్ల మన భాగ్యనగర్ వాసులకి బంగారు భవిష్యత్తు ఉందని నేను అనుకుంటున్నానండి.